రెడ్డి గారు గతంలో అందరం మేము కలిసి పని చేసిన కార్యకర్తలే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు దళితులు అందరూ దళిత బంధ అనే స్కీమ్ నుంచి మన కేసీఆర్ గారు దళిత కుటుంబాలు చాలా నిరుపేదగా ఉన్నాయి వాళ్ళని పట్టించుకునే నాదులు లేడని ఒక స్కీము మంచి ఉద్దేశపూర్వకంగా పెట్టిన స్కీమ్లో మన ముత్తిరెడ్డి గారు అప్పుడున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ స్కీమును వాస్తవానికి పాపం వాళ్ళు వస్తాయి అని అంటే మనిషికి 100,000 రూపాయల లెక్క 62 మంది దగ్గర మా రెండు మండలాల నుంచి తీసుకున్నాడు మేము అయినా ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పోయింది కదా సార్ డబ్బులు కావాలని నెల నుంచి మా దళితులందరూ మేము అందరం కలిసి తిరుగుతున్నాం పెద్ద మనుషులను కూడా మధ్యలో పెట్టినాం పార్టీ పెద్దలను కూడా పెట్టినాం ఎవరు కూడా చెప్పకుండా ముఖం సాటేసుకుంటూ దొరకకుంటూ హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కూడా ఇంట్లో ఉండి కూడా లేడనిపించుకుంటాడు మళ్ళీ పోతే ఫోన్లు చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేం లిఫ్ట్ చేయడం జరగడం లేదు వాళ్ళ బామ్మార్ది గారు కూడా సంపత్ రెడ్డి గారు గుజ్జా సంపత్ రెడ్డి గారు కాన్స్టెన్సీ కోఆర్డినేటర్ అని చెప్పుకుంటూ ఆయన కూడా వాస్తవానికి కూడా ఎన్నోసార్లు అడిగితే మాట్లాడుతా ఉడగొడతా పాపం వాళ్ళ గరీబుల పైసలు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా కృష్ణ అని చెప్పిండు తీసుకొని కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు ఎలాంటి అది లేదు దాటేసి ఏమనంటే మీ దగ్గర కాగితాలు ఉన్నాయా మీ దగ్గర మీరు ఇచ్చిరనే గ్యారంటీ ఏంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు దీనికి రసీద్ దప్తే మసీదు ఎవరైనా మన వెనక నుంచి సామెతలు ఉన్నాయి దీనికి ఎలాంటి కాగితాలు ఉన్నాయి ఒక ఫైరో చేసుకున్నప్పుడు ఒక వ్యవహారంలో దాని కాగితాలు అనేది ఉన్నాయి ఆ కాగితాలు రాసుకోరు దానికి కాగితం ఉండదు దాన్ని ఏదో లీగల్ కానీ మాట్లాడుకుంటూ ఇంతమంది దళితులను ఇబ్బంది పెడుతుండు కాన్స్టెన్సీ మొత్తంలో దాదాపు 1000 మంది దగ్గర వసూలు చేసిండు ముత్తిరెడ్డి గారు మొత్తం టోటల్ కాన్స్టెన్స్లా నేను మిగతా మండలాల గురించి మాట్లాడతలేను వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేస్తాడో వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో తెలియదు కానీ నేను పార్టీ పెద్దలు చెప్పినప్పుడు అప్పుడు మా జిల్లా మంత్రి హరీష్ రావు గారు చెప్పిన దాని మించి ఒక మనకు ఇక్కడ అన్న మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది ఈ క్యాండిడేట్ చాలామంది దగ్గర అన్ని రంగాలలో ఒక రంగం కాదు ప్రతి రంగంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా ఒక కౌన్సిలర్ కావాలన్నా ఒక మున్సిపల్ చైర్మన్ కావాలన్నా ఒక టీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఎంపీటీసీకి జెడ్పీటీసీకి బీఫామ్ కావాలన్నా ఎంపీపీ కావాలన్నా ఆయన ఖచ్చితంగా ఆయనకు మూల్యం చెల్లించాల్సిందే ఇవన్నీ కూడా మేము మీ మంత్రి దృష్టికి తీసుకపోతే క్యాండిడేట్లు మారుదామని చెప్పిండు చెప్పినంతకు మనకు మంచి క్యాండిడేట్ కావాలేదని ఆలోచన చేస్తే పల్లరాజశ్వరరెడ్డి గారు వస్తుండ్రు పల్లరాజశ్వరరెడ్డి కొద్దిగా ముందుండి సపోర్ట్ చేసి ఆ ఏరియాలో మీరు పరిచయం చేయించండి అని అన్నందుకు నేను ముందు పోయినా వాస్తవానికి అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్గానే పనిచేసిన నేనున్న ఎక్కడ కూడా నేను ఆయనకు చెప్పింది ఒకటే అన్న ఇది మంచిది కాదు పైసలు తీసుకున్నాడు అనేది పద్ధతులు మంచివి కావు ఒక ల్యాండ్ వ్యాపారం చేసుకో ఇంకేదైనా ఒక 10 ఎకరాల భూమి కొనుక్కో అలా 10 రూపాయలు దొత్తే సంపాదించుకో కానీ ఇసుంటి చేయకన్నా అని పలుమార్లు కూడా నేను చెప్తే ఎప్పుడైతే నేను జిల్లా మంత్రి హరీష్ రావుకు దగ్గరైనో నన్ను పగబట్టి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు నన్ను అప్పుల పాలు కూడా చేసిండు అయినా నేను బాధపడతలేను నాకు దేవుడిచ్చిన శక్తి ఉన్నది నేను ఎట్లయినా సంపాదించుకుంటా నేను అదే కొమరవెల్లి గుడికి కూడా నన్ను చైర్మన్ చేసిండు అన్న అక్కడికైనా వచ్చి ఒకళ్ళు నీకు ఇచ్చేది లేదంటున్నా కదా రసీద్ దప్తే మసీద్ అక్కడికి వచ్చి ప్రమాణం చేయన్న అని చెప్పిన మధ్య పెద్ద వరుసలతో చెప్పించిన నేను కూడా చెప్పిన ఇది అదే అని దాటేసుకుంటా ఏం చేస్తారో చేసుకోర్రి మీ ఇష్టమున్న పని చేసుకోర్రి నా దగ్గర పైసలు ఎట్లా చేసుకుంటే వసూలు చేసుకుంటూ చేసుకోరని ఇట్లా రకరకాలుగా మాట్లాడి జరిగింది పెద్ద మనుషులను కూడా మధ్యలో పెడితే వాళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు.